हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। फ्रेंड्स, ई रोजु मनं कार्तीक शुद्ध एकादशि योक्क प्रामुख्यता, कार्तीक शुद्ध एकादशि रोजु पूज ए विधंगा चेयाली, उपवासं ए विधंगा उंडाली, ई वीडियोलो तेलुसुकुंदां। कार्तीक शुद्ध एकादशिनी प्रबोधैक एकादशि, बृंदावन एकादशि अने पेर्लतो पिलुस्तारु। आषाढ शुद्ध एकादशि रोजुन पाल कडलिलो योग निद्रकु उपक्रमिंचिन श्री महाविष्णुवु कार्तीक एकादशि रोजुने मेल्कोंटाडनी पुराणालु चेप्तुन्नायि। कार्तीक शुद्ध एकादशिके बोधन एकादशि, देव प्रबोधिनी एकादशि, उत्तान एकादशि अनि पेर्लु। तोलि एकादशि रोजुन श्रेणिंचिन श्री महाविष्णुवु ई एकादशि रोजुने योग निद्र नुंचि मेल्कुने रोजु काबट्टि इदि उत्तान एकादशि अयिंदि। दीनिने हरिबोधिनी एकादशि अनि कूडा पिलुस्तारु। तोलि एकादशि नाडु प्रारंभमैन चतुर्मास्य व्रतम ई एकादशितो मुगिस्तुंदि। महाभारत युद्धंलो भीष्मुडु ई एकादशि नाडे अस्त्र सन्यासं चेसि अंपशय्य मीद श्रेणिस्ताडु। यज्ञवल्क महर्षि ई रोजुन जन्मिंचाडु। ई रोजुन उपवासं उंडि विष्णुवुनु पूजिंचि रात्रि जागरण चेयालि। मरुनाडु द्वादशि गडियलु उंडगाने विष्णु पूज चेसि पारायणं चेसि व्रतान्नि मुगिंचालि। कार्तीक एकादशि महत्यं गुरिंचि ब्रह्मदेवुडु नारद महर्षिकि मध्य जरिगिन संभाषण स्कंद पुराणंलो कनिपिस्तुंदि। पापालनु हरिंचे ई एकादशितो 1000 अश्वमेध यागालु, 1000 राजसूय यागाल पुण्यं लभिस्तुंदि। कोंडंत पत्तिनि चिन्न निप्पु रव्व एला काल्चि बूड़द चेस्तुंदो अलागे ओक जीवुडु तन वेल जन्मललो चेसिन पापालनु काल्चिवेस्तुंदि ई एकादशि उपवास व्रतं। ई रोजु చిన్న పుణ్యకార్యం చేసినా అది సుమేరు పర్వతాన్ని సమానమైన పుణ్యఫలం ఇస్తుందని, ఈ ఏకాదశి వ్రతం చేసిన వారికి సాధించలేనివి ఏమీ ఉండవని సాక్షాత్ బ్రహ్మదేవుడు వివరించాడు. ఈ రోజు ఉపవాసం ఉన్న వారికి ధాన్యం, సంపదలు, ఉన్నత స్థానంతో పాటు పాప పరిహారం జరుగుతుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు, యజ్ఞ యాగాలు, వేదాలు చదవడం వల్ల కలిగిన పుణ్యానికి కోటి రెట్ల ఫలం ఈ ఏకాదశి ఉపవాస వ్రతం చేసిన వారికి లభిస్తుందని బ్రహ్మదేవుడు నారద మహర్షితో అన్నాడు. ఈ వ్రతంలో ఒక్కరికి అన్నదానం చేస్తే సూర్యగ్రహణ సమయంలో పవిత్ర గంగా నది తీరాన కోటి మందికి అన్నదానం చేసినంత ఫలితం. వస్త్రదానం, పండ్లు, దక్షిణతో కూడిన తాంబూలాన్ని పండితులకు ఇస్తే ఈ లోకంలోనే గాక మరణానంతరం పరలోకంలో కూడా సర్వ సుఖాలు లభిస్తాయి. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున బ్రహ్మాది దేవతలు, యక్షులు, కిన్నెరలు, కింపురుషులు, మహర్షులు, సిద్ధులు, యోగులు తమ కీర్తనలు, భజనలు, హారతులతో పాలకడిలిలోని శ్రీ మహావిష్ణువుని నిద్రలేపుతారు. అందువల్ల ఉత్తాన ఏకాదశి రోజున ఎవరు శ్రీ మహావిష్ణువుకు ఆరతి ఇస్తారో వారికి అపమృత్యు దోషం తొలగిపోతుందని పురాణాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి విష్ణుమూర్తికి ఆరతి ఇవ్వాలి. అలా కుదరకపోతే దేవాలయానికి వెళ్లి అక్కడ స్వామికి ఇచ్చే ఆరతిని కన్నులారా చూసిన, ఆరతి కర్పూరం సమర్పించిన అపమృత్యు దోషం పరిహారం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈరోజు ఏకాదశి యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నారు కదా. మరింత భక్తి సమాచారం కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.